నేను నా దేశంలో నేను బతకాలంటే నేను ఎవరికి ట్యాక్స్ కట్టాలి? అని ఇది నా జన్మ, ఇది ఇది నా నేల, ఇది నా రాజ్యాంగం నాకు కల్పించిన హక్కు ఇది. ఏ జగన్, నువ్వెవడివి? జగన్, నేను ఎలా బతకాలో చెప్పడానికి నువ్వెవడివి? నీ మంత్రులు ఎవరు? నీ ఎమ్మెల్యేలు ఎవరు? నీ పార్టీ ఎవరు? మేమందరం భారతీయులు, మేమందరం ఆంధ్రులు. నువ్వెవరు చెప్పడానికి మాకు? అరే మాకు అంబేద్కర్ కల్పించిన హక్కు ఇది, నువ్వెవరు చెప్పడానికి మాకు? నాకు ఫీజు రీఎంబర్స్మెంట్ కావాలంటే నిన్ను అడగాల? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మతి పోయిందా నీకు? దోచుకోవడం వీళ్ళకి అలవాటే. అంటే మనం అనుకుంటాం రోడ్డు మీద కంకర వేస్తే డబ్బులు కట్టాలి, ఇలాంటి ఇంటి మీద ఒక ఫ్లోర్ కట్టాలంటే డబ్బులు కట్టాలి. దేనికి కట్టాలి? నేను మున్సిపల్ అధికారులకి ట్యాక్స్ కట్టి ఎర్రిపప్ప ట్యాక్స్ కట్టాలంటే నా వల్ల కాదు జగన్. ఇలాంటి ఎర్రిపప్పలతో ఎర్రిపప్ప ప్రభుత్వం నడుపుతున్నావు జగన్. నువ్వు బాధగా ఉంది కదా, ఎర్రిపప్పల ప్రభుత్వం అంటే మా రైతులు అంటే నాకు అలాగే అనిపించింది. రైతు అన్నం పెట్టే రైతుని తిడితే నాకు అదే కడుపు మంటండి, అందరికీ ఇదే కడుపు మండింది. మీరు చెప్పారు కదా బుజ్జి కన్నా అని, మీ బుజ్జి కన్నా ప్రభుత్వం ఇలాగే మాట్లాడింది. అంటే నాకు తెలిసి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకే 8,000 కోట్ల రూపాయలు జగన్, 8,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ ఆస్తులు